ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ జిల్లాలో త్యాగానికి, తెగింపుకు, తిరుగుబాటుకు కేంద్రాలు ఇవి. ఇక్కడి ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. నాటి రజాకారుల వ్యతిరేక ఉద్యమమైనా, తెలంగాణ తొలిదశ ఉద్యమమైనా, తెలంగాణ మలిదశ ఉద్యమమైనా, ఈ ప్రాంతాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి గాని, యాదయ్య గాని, అలాంటి అనేక మంది అమరవీరులు పుట్టినటువంటి గడ్డ ఇది. ఎంతోమంది కవులు, కళాకారులు, ఎంతోమంది నాయకులు, సిద్ధాంతకర్తలు పుట్టించినటువంటి గడ్డ ఇది. తెలంగాణ సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి కాకతీయ యూనివర్సిటీ వెలిసింది కూడా ఈ ప్రాంతంలోనే. అటువంటి ఈ ప్రాంతము ఈ 27వ తేదీన ఒక చారిత్రాత్మక తీర్పును ఇవ్వడానికి సిద్ధమైంది. ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు ఎవరికి వేయాలో. తీర్పు రాబోతా ఉంది, అది ఒక చరిత్రను సృష్టించబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మిత్రులారా, సాధారణ ఎన్నికతో పోలిస్తే ఈ పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది, ఎంతో ప్రత్యేకమైనటువంటిది. దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది, ఎందుకంటే దీంట్లో ఓట్లు వేసేటువంటి హక్కు, అర్హత కేవలం మీకు మాత్రమే ఉంది, మీకు మాత్రమే ఉంది. విద్యావంతులు, మేధావులు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతో ఎంతో ఆలోచించి మరీ ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఒక తీర్పు ఇస్తారు. ఆ తీర్పు ఎప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతంగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా, సమాజానికి ఒక దారి చూపే విధంగా ఉంటుంది. గత పరంపర చూడండి మీరు, ఒక చుక్కా రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఎల్ఎస్ రాజు గారు, రామచంద్రరావు గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, లేదా మన డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పార్టీలు ఏవైనా కావచ్చు, కానీ పట్టభద్రులు ఎప్పుడు కూడా మంచి థింకర్స్ని, విజనరీస్ని, ఇంటలెక్చువల్స్ని, సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వాళ్ళప్పటప్పుడు ఆ సమాజానికి ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళనే ప్రతిసారి కూడా ఎన్నుకుంటా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ ఎన్నికలో కూడా అదే పాత పరంపర కొనసాగుతుంది అని. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించిందో మీ అందరూ కూడా తెలుసు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇస్తే ప్రజలు 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినాం కదా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి చూద్దాం, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ చేస్తామని చెప్తున్నారు కదా, ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఓట్లు వేసి ఏరి కోరి ఎంచుకొని మరీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మార్పు కావాలనుకున్నారు, మార్పు వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ఆ ప్రభుత్వాలు ఎంత మేరకు ప్రజలకు పనిచేశాయనేటువంటిదే నిజంగా చర్చనీయాంశం. మార్పును ప్రజలే కోరుకున్నారు మార్పు కాబట్టి, దాన్ని ప్రతిపక్షాలుగా అన్ని రాజకీయ పక్షాలు కూడా తప్పకుండా స్వాగతించాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలు ఈరోజు నెరవేర్చిందా లేదా అనేది నిజంగా చర్చకు పెట్టాల్సినటువంటి అంశం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఎన్నికల సందర్భంగా? ఇక్కడ చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు చెప్పండి. ఆ రోజు జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు, ప్రకటించిందా? 2 లక్షల పోస్టుతో ఊడుకున్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ వేస్తామన్నారు, వేశారా? 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చారా? అదేవిధంగా మెగా డిఎస్సీ వేస్తామన్నారు, వేశారా? ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు, నిర్వహించారా? ఉద్యోగస్తులకు డిఏ అన్నారు, పిఆర్సీ అన్నారు, ప్రమోషన్ అన్నారు, బెనిఫిట్స్ అన్నారు, ఒక్కటన్నా చేసిందా? చేయలే. మరి ప్రజలకు ఇన్ని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నప్పుడు, ప్రజలను మోసం చేస్తున్నప్పుడు మరి వాళ్ళని ప్రశ్నించానా లేదా? ప్రశ్నించానా లేదా? మరి ఎవరు ప్రశ్నించాలి? ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి రేపు ఎమ్మెల్సీగా గెలిస్తే మీ అందరి పక్షాన ప్రశ్నించగలుగుతాడా ప్రభుత్వాన్ని? ఆలోచించండి, ప్రశ్నించగలుగుతాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పోరాటం చేయగలుగుతాడా? అసెంబ్లీలో, మండలిలో ఆయన నిలదీయగలుగుతాడా? సాధ్యం కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించి ఎదిరించి ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండలేవు. కానీ
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన, ఈ నిరుద్యోగుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన తప్పకుండా గొంతెత్తి గర్జించి గలబెత్తి పోరాటం చేసి తప్పకుండా ఈ యొక్క హక్కులను సాధిస్తాం. ఈ హామీలు నెరవేర్చే దిశగా, ప్రభుత్వం దిగివచ్చే దిశగా తప్పకుండా ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా మన పోరాటం కొనసాగుతుంది. ప్రజలు ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఒకవేళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒకవేళ ఆయన గెలిచినా కూడా ప్రజలు కోరుకొని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది కాబట్టి ఒకవేళ ఈ అభ్యర్థి, ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది. ఒకవేళ వాళ్ళది అనుకొని ప్రభుత్వాన్ని ఊల్చుంటే మనం ఏం చేసేది లేదు. కానీ 5 ఏళ్ళు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ మనల్ని గెలిపిస్తే ప్రజల చేతికి ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. మీ అందరి తరఫున, మీ నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల తరఫున ఒక ప్రశ్నించే గొంతును మండలి పంపించినట్టు అవుతుంది. మనం అధికారం కోసం ఓట్లు అడగట్లేదు. ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ చేతులు ఉన్నది. మనం అధికారం కోసం ఓట్లు అడగట్లేదు. మీకోసం, మీ హామీలు నెరవేర్చడం కోసం, మీ హక్కులను సాధించుకోవడం కోసం, మీకు ప్రశ్నించే గొంతుగా నిలవడం కోసం, మీ తరఫున పోరాడడం కోసం అధికారం మాకు వచ్చేది లేదు. మీ తరఫున కొట్లాడడానికి మాత్రమే ఓట్లు అడుగుతున్నాం. ఈ వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, నేను ఒక రైతు బిడ్డను, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. కష్టం అంటే ఏందో తెలుసు, పేదరికం అంటే ఏందో తెలుసు. ఆ కష్టాన్ని, పేదరికాన్ని ఛేదించి నేను ఈ బిట్స్ పిలానిలో చదువుకొని అక్కడి నుండి అమెరికా వెళ్ళి 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మా ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతో వచ్చినటువంటి వాడిని. 2013లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన దగ్గర నుండి ఆనాడు బీజేపీలో ఉన్నా, ఈనాడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా ప్రజల మధ్యలో ఉన్నా, ప్రజలతో మమేకమైన, ప్రజా సమస్యల మీద పోరాటం చేసినా, ప్రజలకు ఆపద వచ్చినప్పుడు అండగా నిల్చున్నా, ప్రజలకు ఆసరా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ తలలో నాలుకలాగా ఉన్నా నేను. మా హనుమకొండలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేనప్పుడు, నీటి కనెక్షన్ లేనప్పుడు, వాటర్ ట్యాంకులు లేనప్పుడు, అక్కడ సైన్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ లేనప్పుడు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లేనప్పుడు, పిల్లలకు పుస్తకాలు లేనప్పుడు అనేక పాఠశాలల్లో ఆ వసతులను కల్పించింది నేను. అక్కడ లైబ్రరీలో వసతులు లేకపోతే నిత్యం లైబ్రరీకి వెళ్తూ అక్కడున్నటువంటి నిరుద్యోగులతో ముచ్చటించి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించింది నేను. వరంగల్లో వరదలు వస్తే NDRF బృందాలు కూడా చేరుకోలేనటువంటి ప్రాంతాలకు 100 మంది యువకులుగా మేము టీంగా చేరి అర్ధరాత్రి తాళ్ళు కట్టుకొని ఉధృతిలో ఆ వరద ఉధృతిని దాటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చింది నేను. కోవిడ్ వచ్చినప్పుడు 52 రోజుల పాటు గల్లీల్లో తిరుగుకుంటూ, రెడ్ జోన్స్లో తిరుగుతూ ప్రజాసేవలో ఉన్నాం కానీ ఇంటికి కూడా పోలే 52 రోజుల పాటు. ఆ రకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మధ్యలో ఉంటూ వచ్చినటువంటి వాడిని. గుర్తించినటువంటి మన దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసినటువంటి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నన్ను ఆశీర్వదించి మీ మధ్యలకు పంపడం జరిగింది, మీ ప్రతినిధులుగా ఉండడానికి పంపడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి. చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలి, విద్యావంతులు రాజకీయాలకు రావాలి, మంచి చేసేటువంటి వాళ్ళను రాజకీయాలకు, వాళ్ళు రాజకీయాలకు రావాలని మనం వింటూ ఉంటాం. ఈరోజు నేను ఒక యువకుణ్ణి, నేను ఒక విద్యావంతుణ్ణి, సమాజానికి ఏదైనా మంచి చేయాలనేటువంటి ఒక తపన కలిగినటువంటి వాడిని. కాబట్టి నాకు ఒక అవకాశం, ప్లీజ్. నేను ఒక విద్యావంతుణ్ణి, ఒక యువకుణ్ణి,
ప్రజలకు ఏదైనా మంచి చేయాలనేటువంటి తపనతోని 11 ఏళ్ళు నీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాణ్ణి, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాణ్ణి, మరి అటువంటి నాకు అవకాశం ఇస్తే నన్ను గెలిపిస్తారా లేదా అనేటువంటిది మీ విద్యావంతుల చేతుల్లో ఉంది. దయచేసి అందరూ కూడా ఆలోచించండి. నాలాంటి వాడు గెలిస్తే నాలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు, కూడా సాహసం చేయరు. కాబట్టి నన్ను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలో జీవో నెంబర్ 46 మీద చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జీవో నెంబర్ 46ను మేము రద్దు చేస్తాం, మా ప్రభుత్వాన్ని తీసుకురండి అని చెప్పి ఆ రోజు పిలుపునిచ్చింది. ఇదే ఎమ్మెల్సీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆ రోజు జీవో నెంబర్ 46 బాధితులు వెళ్ళి ఆయనను కలిస్తే ఏం చెప్పిండు, బాధితులారా రండి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురండి, జీవో నెంబర్ 46ను నేను రద్దు చేపిస్తా అని చెప్పేసి ఆ రోజు ఆయన మాట్లాడిండు. ఈరోజు నేను అడుగుతున్నా, మీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ కోసం ఈ బాధితులందరూ కూడా పనిచేసిండేదా? జీవో నెంబర్ 46 బాధితులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం గల్లి గల్లి తిరిగింది కదా, ప్రతి గడప దొక్కింది కదా, తీసుకొచ్చింది కదా, మరి జీవో నెంబర్ 46ను మీరు ఎందుకు రద్దు చేయట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో నలుమూలలో ఉన్నటువంటి జీవో నెంబర్ 46 బాధితులందరికీ నేను భరోసా ఇస్తున్నాను, రేపో మాపో హైకోర్టులో పిల్లు వేయబోతా ఉన్నా, దీని మీద పిల్లు వేయబోతా ఉన్నా, తప్పకుండా జీవో నెంబర్ 46ను సవరణ చేసేంత వరకు, రద్దు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అది ప్రజల మధ్యలో కొనసాగుతుంది, న్యాయస్థానంలో కూడా కొనసాగుతుంది, అన్ని రకాల పోరాటాలు కూడా చేస్తాం, మా పార్టీ కూడా చేస్తుంది. వేల మంది యువకుల్ని తీసుకెళ్ళి, వేల మంది నిరుద్యోగులను తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయం ముందు కూర్చొనైనా జీవో నెంబర్ 46ను రద్దు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, అనేక అంశాలు ఇప్పటికే మీకు పెద్దలు చెప్పారు. మనకు కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈరోజు రేపు 5 గంటలతో ప్రచారం ముగుస్తున్నది. ఈ సంఖ్యను చూస్తే చాలా నమ్మకంగా ఉంది, కానీ మనం ఓటర్లను తప్పకుండా మరొకసారి మరి 2 సార్లైనా కలవాలి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, ఎందుకు క్యాండిడేట్ గెలవాలని ఒక్కసారి అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దయచేసి తప్పకుండా ఈ ఎన్నికల్లో మనం విజయడంగా ముగించే విధంగా మీ ప్రయత్నం కొనసాగాలని కోరుతున్నా. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే 1 రూపాయి కూడా నేను జీతం తీసుకోకుండా నాకు వచ్చినటువంటి గౌరవ వేతనం, నాకు వచ్చినటువంటి అలవెన్సులు మొత్తం కూడా పేద నిరుద్యోగ యువకుల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వాళ్ళ కోసం వెచ్చిస్తా, వాళ్ళకు అందిస్తా. మరి ఇంత షార్ట్ నోటీసులో మీరు ఇంత పెద్ద ఎత్తున యువతను, అదేవిధంగా మా విద్యావంతులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచినందుకు మా నాయకులందరికీ, మధురలో ఉన్నటువంటి చాలామంది నాయకులు, పెద్దలు, మా జిల్లా నాయకులు, మండల నాయకులు, మధుర పట్టణ నాయకులు అందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క సమావేశం ఏర్పరిచారు. ముఖ్యంగా హరీష్ రావు గారు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున పెట్టాలనేటువంటి ఆలోచనతోని చాలా ప్రయత్నాలు చేశారు. మీ అందరికీ కూడా నేను పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.